ఫ్రెండ్స్, నేపాల్లో టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడున్న మంచు పర్వతాలు టూరిస్ట్లని ఒక పీస్ఫుల్ వైబ్స్ని తీసుకెళ్తాయి. ఈ దేశం అడ్వెంచర్స్కి ట్రెక్కింగ్కి చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేపాల్ కల్చర్ గురించి తెలుసుకోవడానికి కూడా చాలామంది వస్తుంటారు. సో ఫ్రెండ్స్, నేపాల్ ఒక పీస్ఫుల్ హాలిడే లొకేషన్ కదా, అయితే ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ ప్లేసెస్ గురించి ఐడియా ఉండాలి కదా. సో ఈ వీడియోలో మనం ఆ ప్లేసెస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, కాత్మండు. ఇది నేపాల్లోనే లార్జెస్ట్ సిటీ అండ్ నేపాల్ క్యాపిటల్ సిటీ కూడా. ఈ సిటీ ఒక హిస్టారికల్ సిటీ. ఇక్కడికి వెళ్ళి నేపాల్ ప్రజల డైలీ కల్చర్ గురించి చూడొచ్చు. అండ్ అలాగే చాలా హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడి ఆర్కిటెక్చర్ మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. నేపాల్లో ఉన్న 3 రాయల్ సిటీస్లో కాత్మండు ఒకటి. సో ఇక్కడ చాలా టెంపుల్స్ ఇంకా ఫోర్ట్స్ చూడొచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, నేపాల్లో లార్జెస్ట్ ప్యాలెస్, దాని పేరు దర్బార్ స్క్వేర్, అది కూడా ఇక్కడే ఉంది. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా వచ్చింది. 2015లో వచ్చిన భూకంపం వల్ల ఈ ప్లేస్ చాలా డ్యామేజ్ అయింది, కానీ ఇంకా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తుంది. నెంబర్ 2, భక్తపూర్. ఈ ప్లేస్ కూడా నేపాల్లోని రాయల్ సిటీస్లో ఒకటి. ఇది టిబెట్కి ట్రేడ్ రూట్ అవడం వల్ల దీనికి హిస్టారికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంది. ఇక్కడ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ వాటి కట్టడాలను చూసి మనం వాళ్ళ కల్చర్ని చాలా నేర్చుకోవచ్చు. మిగతా 2 రాయల్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్లేస్లో హిందూస్ ఎక్కువగా ఉంటారు. నెంబర్ 3, బౌద్ధనాథ్ స్తూప. ఈ స్తూపం చాలా గొప్పది. ఇలాంటి స్తూపం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది కాట్మండు అవుట్కట్స్లో ఉంటుంది. టిబెట్ ట్రేడ్ రూట్లో ఉండడం వల్ల దీనికి చాలా గుర్తింపు వచ్చింది. ఈ స్తూపానికి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నుంచి గుర్తింపు పొందింది. ఈ స్తూపంలో 5 డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఈ 5 షేప్స్ పంచభూతాలను రిప్రజెంట్ చేస్తాయి. 2015లో ఎర్త్క్వేక్కి డ్యామేజ్ అయిన ఈ స్తూపాన్ని ఇప్పుడు కంప్లీట్గా రిపేర్ చేశారు. నెంబర్ 4, పోఖరా. ఈ సిటీ తర్వాత నుంచే మౌంటైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం వరల్డ్లోని హైయెస్ట్ మౌంటైన్ని చూడొచ్చు. అంతేకాదు, ఇక్కడ నుండి ఎవరెస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రెక్కింగ్కి ముందు అండ్ ట్రెక్కింగ్కి తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అద్భుతమైన ప్లేస్ ఇది. ఇక్కడ ఉండే సీనరీస్ అండ్ ఇక్కడ లేక్ సైడ్ హోటల్స్ ఈ ప్లేస్లో ప్రత్యేకత. అయితే నెంబర్ 5 వచ్చేసి ట్రెక్కింగ్ అన్నపూర్ణ రీజన్. ఇది నేపాల్లో ఉన్న ట్రెక్కింగ్స్లో మోస్ట్ పాపులర్ ట్రెక్కింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ మన డేస్ నుంచి వీక్స్ వరకు చేయొచ్చు. అంతేకాదు, ఈ అన్నపూర్ణ మౌంటైన్ చుట్టూ ఉన్న ట్రెక్ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేయడానికి 21 రోజులు పడుతుందంట. సో బాగా టైం ఉన్న వాళ్ళకి ఈ ట్రెక్కింగ్ ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఈ సర్క్యూట్ని యాపిల్ పై సర్క్యూట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ టీ ఫార్మర్స్ ఇంట్లో యాపిల్ పై అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. ఈ ప్రదేశానికి దగ్గరలో ఉన్న పూన్ హిల్స్ ట్రెక్కింగ్ కూడా చాలా ఫేమస్. అక్కడికి ట్రెక్ చేసి సన్రైజ్ను చూస్తే మీరు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరంట. నెంబర్ 6, చిత్వాన్ నేషనల్ పార్క్. నేపాల్ అనగానే మనం చల్లని పర్వతాల గురించి ఆలోచిస్తాం కదా, కానీ ఈ పార్క్కి వస్తే ఒక ట్రాపికల్ రీజన్కి వచ్చినట్టుంటుంది. ఈ పార్క్లో మనం కంప్లీట్ సఫారీ ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు. ఈ పార్క్లో రైనోస్, బెంగాల్ టైగర్స్, లెపర్డ్స్, స్లాత్ బేర్స్, డీర్స్ ఇంకా చాలా చూడొచ్చు. ఇక్కడ 500 పక్షుల రకాలు ఉండడం వల్ల ఈ స్పోర్ట్ బర్డ్ లవర్స్కి ఒక ప్యారడైజ్గా పేరు పొందింది. ఇక్కడ మనం ఎలిఫెంట్స్ పైన కూర్చొని కూడా సఫారీ చేయొచ్చు. చిత్వాన్కి యునెస్కో వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నెంబర్ 7, స్వయంభూనాథ్ టెంపుల్. ఈ టెంపుల్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది బోధనాథ్ తర్వాత 2nd ఇంపార్టెంట్ టెంపుల్. ఇక్కడ కోతులు ఈ టెంపుల్ని తమ నివాసంగా చేసుకున్నాయి, అందుకే ఈ టెంపుల్ని మంకీ టెంపుల్ అని పిలుస్తారు. స్వయంభూ స్థూపం ఈ ప్లేస్కి మేజర్ అట్రాక్షన్. ఈ ప్లేస్లో బుద్ధిస్టులు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టెంపుల్. 2015లో ఎర్త్క్వేక్ రావడం వల్ల ఇది డ్యామేజ్ అయింది అండ్ కంప్లీట్గా రిపేర్ కూడా చేశారు. నెంబర్ 8, ఎవరెస్ట్ అండ్ ద ట్రెక్ టు బేస్ క్యాంప్. ఫ్రెండ్స్, మంచుతోని ఒక వైట్ బ్లాంకెట్గా వేసుకున్న ఈ ఎవరెస్ట్ గురించి మనం చిన్నప్పటి నుంచి బుక్స్లో చూస్తున్నాం కదా. ఇలాంటి ప్లేస్ని లైఫ్లో ఒక్కసారైనా చూడాలని అందరికీ ఉంటుంది. 1953లో ఎడ్మండ్ హిలరీ ఫస్ట్ టైం ఈ మౌంటైన్ పీక్ని ట్రెక్ చేశారు. ఆమె ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాక ఈ ప్లేస్ ట్రెక్కింగ్కి ఒక అడ్వెంచర్ లాగా అయిపోయింది. పీక్ వరకు ట్రెక్ చేయకపోయినా ఇక్కడ బేస్ క్యాంప్ వరకు ట్రెక్ చేసి ఆ పీక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ట్రెక్ చేయాలంటే గ్రూప్లో ఒక గైడ్ మ్యాండేటరీగా ఉండాలి అండ్ ఇక్కడ ఆర్గనైజర్స్తో వెళ్ళడం చాలా సేఫ్ అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, మనలో లేజినెస్ ఎక్కువగా ఉంది అంటే నాగర్కోట్ హిల్ టౌన్లో స్టే చేస్తే అక్కడ హోటల్ స్టాఫ్ ఎర్లీ మార్నింగ్ స్కై క్లియర్గా ఉన్నప్పుడు మీ డోర్స్ని నాక్ చేసి మరీ లేపుతారంట, ఈ వ్యూని ఎంజాయ్ చేయండి అని. నెంబర్ 9, లుంబిని. ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉంది అండ్ బుద్ధిస్టులకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎందుకంటే సిద్ధార్థ గౌతమ ఇక్కడే జన్మించారు. ఈయనని బుద్ధ శక్యముని అని పిలుస్తారు. ఈ ప్లేస్కి ప్రపంచం నుండి బుద్ధిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మాయా టెంపుల్, ఈ టెంపుల్ గౌతమ్ అమ్మ కోసం కట్టారు. లుంబినికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నెంబర్ 10, వైట్ వాటర్ రాఫ్టింగ్. ఇన్ని కొండల మధ్యలో ప్రవహిస్తున్న నదుల మధ్యలో మనం రాఫ్టింగ్ చేసే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అని టూరిస్టులు చెప్తూ ఉంటారు. ఇక్కడ రాఫ్టింగ్ టైమింగ్స్ బట్టి చాలా ప్యాకేజెస్ ఉంటాయి. 1 డేలో కవర్ చేయాలనుకుంటే త్రిశూలి రాఫ్టింగ్కి వెళ్ళండి. చాలా రాఫ్టింగ్ సీజన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి.
కానీ త్రిశూలి రాఫ్టింగ్ ఇయర్ మొత్తం ఉంటుంది. రాఫ్టింగ్ అయ్యాక మీరు ఇక్కడ నుండి చిత్వానకి స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు వాటర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అండ్ చాలా థ్రిల్లింగ్ అడ్వెంచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే భూటెకోసి రివర్కి కూడా ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేపాల్కి వెళ్తే తప్పకుండా తిరగాల్సిన ప్రదేశాలు. సో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన తెలుగు టిటెన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడితో వీడియో సమాప్తం. తెలుగు టిటెన్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్.